ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్తే డాక్టర్ మోహన్ దాస్ గారు నమస్కారం అండి మరి ఇవాళ ఆవల పంట సాగు గురించి చెప్తున్నారు కదా మరి ముందుగా చెప్పండి ఈ ఆవల పంటలో నూనె శాతం అనేది ఎలా ఉంటది అయితే ఆవాలు మన దేశంలో సాగయ్యే నూనె గింజల పంటల్లో చాలా అత్యధిక విస్తీర్ణంలో మనకు దేశంలో సాగవుతుంది ప్రధానంగా ఈ పంటను ఉత్తర భారతదేశంలో రాజస్థాన్లో లో తర్వాత హర్యానా మరియు మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుంది అయితే ఈ ఆవాలలో మనకు ముఖ్యంగా ముప్పై ఏడు నుంచి నలభై రెండు శాతం వరకు నూనె ఉంటుంది దీంట్లో అయితే గత రెండు మూడు సంవత్సరాల నుంచి మన ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులు ఈ ఆవ పంటను పండించడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారు అయితే తక్కువ నీటి వనరులు తర్వాత సులభ యాజమాన్యం మరియు ఈ స్థిర మార్కెట్ ధర వలన ఈ రబీలో ఈ పంట పండించడానికి లాభదాయకంగా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు ఈ ఆవల పంట విత్తే సమయం అనేది ఎప్పుడు ఉంటుంది మరి ఎసు నేలలల్ల ఈ పంట వేయాలంటారు అయితే విత్తే సమయం మనం చూసుకున్నట్లయితే మనకు అక్టోబర్ మొదటి పక్షం నుంచి నవంబర్ మొదటి పక్షం వరకు ఈ పంటను మనం విత్తుకోవచ్చు అయితే దీనికి కావలసిన అనువైన నేలలు చూసుకున్నట్లయితే ఒక మోస్తరు బరువైన నేలల్లో సాగు చేసి మంచి దిగుబడులు మనం సాధించవచ్చు అయితే ఈ పంటను తేలికపాటి నేలలు నల్లరేగడి నేలలు మరియు ఒండు నెలల్లో కూడా మనం పండించి మంచి దిగుబడులను పొందవచ్చు మరి ఆవల పంట వేసేటప్పుడు విత్తన మోతాదు విత్తన దూరం అనేది విత్తన శుద్ధి అనేది ఎలా చేసుకోవాలంటారు రైతన్నలు మనకు ఈ విత్తన మోతాదు చూసుకున్నట్లయితే ఇది చాలా చిన్న గింజ పంట ఇది అయితే రెండు నుంచి రెండున్నర కిలోలు ఒక ఎకరానికి విత్తనం సరిపోతుంది అయితే ఈ విత్ విత్తనంకు కంటే ఆరు రేట్లు ఎక్కువగా మనం ఇసుక సన్నని ఇసుక కలిపి ఇది విత్తుకుంటే మంచి సమాన దూరంలో పడి మంచి మొలక రావడానికి ఆస్కారం ఉంటుంది అయితే విత్త దూరం మనం విత్త పద్ధతి చూసుకున్నట్లయితే ఈ ఎకరా మోతాదు విత్తనానికి కనీసం ఐదు కిలోలు మనం చెప్పుకున్నట్లు కలిపి మనం గొరువు సాయంతో నలభై ఐదు సెంటీమీటర్లు ఇది వరుసకు వరుసకు మధ్య నలభై ఐదు సెంటీమీటర్లు మొక్క మొక్క మధ్య సాలలో మనకు ఒక పది నుంచి ఇరవై సెంటీమీటర్లు ఉండేటట్లు మనము విత్తుకున్నట్లయితే మనం దాంట్లో అంతర్కృషి కూడా చేసుకోవచ్చు అనుకూలంగా ఉంటుంది అయితే విత్తన శుద్ధి విషయానికి వస్తే మనకు కిలో విత్తనానికి ఒక మూడు గ్రాములు ఈ క్యాప్టన్ అనే మందుతో మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ఈ విత్తనం ద్వారా తర్వాత ఇతర శిలీంధ్రాల ద్వారా సంక్రమించి వ్యాధుల్ని కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి ఈ ఆవాలలో మంచి దిగుబడినిచ్చే రకాలను మనము ఎట్లా తెలుసుకోవచ్చు అంటారు ఎన్ని ఉంటాయి ఈ ఆవాలు ఆవాల్లో ముఖ్యంగా మనకు అధిక దిగుబడి ఇచ్చే రకాలు చూసుకున్నట్లయితే ఈ పూస అగ్రాణి అనే రకం ఉంటుంది తర్వాత వరుణ అనే రకం తర్వాత పూసా మెహక్ అనే రకము ఇవి చాలా ముఖ్యమైనగా మనము చెప్పుకోవచ్చు అట్లానే మనకు ప్రైవేట్ రంగానికి చెందినటువంటి రకాలను చూసుకున్నట్లయితే దీంట్లో ముఖ్యంగా శ్రద్ధ తర్వాత నలభై ఐదు ఎస్ తర్వాత నలభై రెండు నలభై ఐదు ఎస్ నలభై ఆరు తర్వాత ఈ కోరల్ నాలుగు వందల ముప్పై రెండు రకాలు కూడా మనం వేసుకొని అధిక దిగుబడిని పొందవచ్చు వంద ఇరవై నుంచి ఒక వంద ఇరవై రోజుల వ్యవధి కలిగి మనకు కోచ్కొచ్చే రకం ఇది ఎకరానికి ఆరు నుంచి ఎనిమిది కుంటల వరకు మనకు దిగుబడిచ్చే రకాలు ఇవి అంటే మనము ఏరుకున్న రకాన్ని బట్టి పంట మనకు సమయం అనేది వేరువేరుగా ఉంటుందా అయితే ఒక్కొక్కటి వారం రోజులు పది రోజులు ఎక్కువ రోజులు పట్టచ్చు కోస కొన్ని కొన్ని తక్కువ కూడా రావచ్చు అంటే దాదాపు ఎన్ని నెలల సమయం పడుతుంది మన చేతికి రావాలి ఆ పంట అంటే అయితే ఇది నాలుగు నెలలు పడుతుంది ఖచ్చితంగా నాలుగు నెలలు పంటది మరి ఈ ఇప్పుడు ఆవాల పంట వేసినప్పుడు ఎసు ఎరువులు అనేటివి వాడాల్సి ఉంటుంది ఈ ఆవల పంటకు మనకు ఎకరానికి చూసుకున్నట్లయితే రెండు నుంచి మూడు టన్నుల పశువుల ఎరువుని తర్వాత ఈ విత్తే ముందే మనం వేసుకోవాలి ఈ నత్రజని బాస్వరం మళ్ళీ ఈ పొటాషియం ఎరువులు అంటే ఇరవై నాలుగు కిలోల నత్రజని ఎరువులు పదహారు కిలోల బాస్వరనిచ్చే ఎరువులు తర్వాత పదహారు కిలోల ఈ పొటాషియం ఇచ్చే ఎరువులు మనం వేసుకోవాలి ఒక ఎకరానికి మనం ఇది వేసుకోవాల్సి ఉంటుంది రెండో దఫాగా మనము నత్రజని ఎరువుని మనం ఈ పూత వచ్చే ముందు అంటే పూత వచ్చే ముందు అంటే మనకు యాభై ఐదు నుంచి అరవై ఐదు రోజుల్లో మనకు పూత వస్తుంది ఆవాల్లో అంతకన్నా ముందు మనం వేసుకుంటే మంచి ఎరువుల యొక్క సమర్థత బాగుండి మంచి పంట వైపుగా పెరిగి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఇప్పుడు ఈ ఆవాల పంటల కలుపు అనేది వస్తుందా మరి ఎసుండి కలుపు అనేది వస్తుంది దాన్ని ఎట్లా నివారించుకోవాలంటారు ఆవాల పంటలో మనము విత్తనం విత్తిన తర్వాత ఒక ఇరవై నాలుగు గంటలనే మనము మరుసటి రోజు కానీ ఈ పెండిమిథాలిన్ అనే మందు ఇది ప్రీ ఎమర్జెన్సీ సర్వీస్ అంటే మనం ఇది పెండి మిథాలిన్ అనే మందుని ఈ థర్టీ పర్సెంట్ ఆరు వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి సరిపోయేటట్టు మనము రెండు వందల లీటర్ నీటిలో కలిపి నేలపై పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఇరవై రోజుల వరకు కూడా ఎలాంటి కలుపు రాకుండా ఉంటుంది అయితే మొలకెత్తిన మూడు వారాలలోపు మనకు కుదురుకు ఒకటే మొక్క ఉండేలా మనము పలచన చేసుకోవాలి మొక్కల్ని దాని తర్వాత ముప్పై నుంచి అరవై రోజుల దశలో మనకు వరుసల మధ్య మనకు అంతర్సేద్యం కానీ తర్వాత మనుషులతో మనం ఈ కలుపు మొక్కల్ని తీసేసినట్టయితే పైరు మంచిగా ఎదిగి మంచి ఆరోగ్యవంతమైన పంట మనకు వచ్చి మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది మరి ఆవాల పంటకి నీటి సవలత్ అనేది ఎట్లా చూడాలంటారు రైతన్నలు అయితే ఆవాల పంట సాగు సుమారు మనకు మూడు వందల నుంచి నాలుగు వందల మిల్లీమీటర్ల నీరు మనకు తో టోటల్గా అవసరం ఉంటుంది మొత్తంగా మనకు ఒక మూడు నాలుగు తనులు ఇచ్చినట్టయితే మంచి దిగుబడులు మనం పొందటానికి అవకాశం ఉంటుంది అయితే కొమ్మలు ఏర్పడే దశ అయితే కొమ్మలు ఏర్పడే దశ ఎప్పుడు వస్తుంది వాళ్ళు ముప్పై నుంచి నలభై రోజులకు వస్తుంది తర్వాత పూత కాయ ఏర్పడి దశ ఇది కూడా మనకు అరవై నుంచి ఎనభై రోజులు వస్తుంది ఇవి చాలా తేమకు చాలా సున్నితమైన దశలు ఇవి కీలక దశలు అందువల్ల ఈ దశలో మనం ఎలాంటి తేమ లేకుండా ఉంచద్దు మంచి తేమను కల్పించి ఈ నీటి తరలు అనేది ఇచ్చినట్లయితే మంచి దిగుబడులు వస్తాయి మరి ఇప్పుడు ఈ ఆవల పంట వేసిన రైతన్న మరి ఈ పంటతో పాటు అంతర పంటగా వేరే పంటలు వేయొచ్చా మరి ఎసు పంటలు వేస్తే మంచిగా ఉంటుంది అయితే మనం ఆవా పంటతో సమానంగా మనకు అంతర పంటలు అయినటువంటి ఖరీఫ్లో మొక్కజొన్న సోయాబీన్ పత్తి తర్వాత మనం ఈ ఆవాల పంటలను మనం వేసుకోవచ్చు తర్వాత శనగలు రబీలో మనం శనగలతో పాటు ఆవాలు ఐదు ఇస్టు ఒకటి లేదా మూడు ఇస్టు ఒకటి నిష్పత్తిలో ఆవాల పంటలు వేసుకున్నట్లయితే మనకు ప్రధాన పంట నుంచి కానీ తర్వాత ఈ అంతర పంట నుంచి కూడా మంచి వచ్చి ఆర్థికంగా మంచిగా ఎదగటానికి వీలుంటుంది మరి ఇప్పుడు ఈ ఆవల పంట వేస్తే వేసుంటే ఎరువులు వేయాలా కలుపుకు వేసు చర్యలు తీసుకోవాలని చెప్పింది కదా మరి ఇప్పుడు ఈ ఆవల పంట వేస్తే మన తెగుళ్ళు సోకే అవకాశం ఉంటుంది అంటారా అయితే ముఖ్యంగా ఈ ఆవలలో సాఫలై అనేది ఎక్కువగా వస్తుంది ఈ పురుగు ఆకులపై చిన్న చిన్న రంధ్రాలు చేసి తింటూ కేవలం ఈనెలు మాత్రమే మిగులుస్తుంది అయితే ఇది గ్రిగేరియస్ ఫీడర్ అంటూ ఆవుల పంటలు ఈ పురుగు నివారణానికి మనకు మార్కెట్లో దొరికే ఎసిఫేట్ అనే మందుని ఒకటిన్నర గ్రాము ఒక లీటర్ నీటికి కలిపి పిచికార్ చేసుకున్నట్లయితే ఈ సాఫ్లై అనే పురుగుని మనం ఆవులలో సమర్థవంతంగా నివారించుకోవచ్చు అంతేకాకుండా ఈ తెల్ల తృప్పు తెగులు అనేవి చేస్తాయి ఈ తెల్ల తృప్పు తెగులు ఆకులపై తెల్లటి ఈ గుడిబెల్ లాంటి పదార్థం ఏర్పడుతుంది ఈ తెగులు నివారణానికి మనకు ఈ కొనజోల్ అనే మందుని ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ కలిపి పిచికార్ చేసుకున్నట్లయితే ఈ తెల్ల తుప్పు తెగులు నివారించుకోవచ్చు మరి ఇప్పుడు ఈ ఆవల పంట అనేది ఏ కాలంలో వేస్తే మంచిగా ఉంటుంది అంటారు అంటే యాసంగిలోనా రబీలోనా అదే మనం రబీలో వేయటానికి అనుకూలంగా ఉంటుంది మన వాతావరణం ఇది రబీ పంటనే ఆవాలది రబీలో వేస్తేనే మంచిగా ఉంటుంది అవును తర్వాత ఈ పంట కోత విషయానికి వచ్చినట్లయితే పంట పక్వానికి వచ్చినప్పుడు కాయలు మనకు అనుకున్నట్టు పసుపు రంగు మారుతాయి మొక్కలను కోసి ఎండిన తర్వాత కర్రలతో కొట్టి విత్తనాన్ని ఈ కాయల నుంచి వేరు చేసుకోవాలి ఈ విత్తనాలతో మనకు తేమ ఎనిమిది నుంచి తొమ్మిది శాతం వరకు ఉండేటట్లు ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి తర్వాత దిగుబడి విషయానికి వస్తే ఎకరాకి ఈ ఆవాల్లో ఐదు నుంచి ఆరు క్వింటల్ ఒక ఎకరానికి దిగుబడి రావడం జరుగుతుంది ఇప్పుడు ఆవాల పంట సాగు గురించి ఎన్నో విషయాలు చెప్పింది కదా మరి ఈ పంట గురించి అంటే ఎన్నో సందేహాలు వస్తాయి రైతన్నలకి మరి ఆ సందేహాలని మిమ్మల్ని అడిగి తెలుసుకోవాలంటే మిమ్మల్ని కలుసుకొని మాట్లాడాలంటే మీ చిరునామా అయితే ఈ ఆవాల పంట మనకు కొంత కొంత ఏరియా కొద్ది భూమిలోనే మనకు మన జిల్లాలో వేసే అలవాటు ఉంది గత సంవత్సరం వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారుల సూచనల ప్రకారం అయితే ఈ సంవత్సరం ఒక పదహారు వరకు రకాలని మా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఇక్కడ వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో మేము వేయడం జరిగింది అవి ఏ ఏ రకాలు మన జిల్లా వాతావరణానికి సరిపోయి మంచి దిగుబడులు ఇస్తాయో మనకు ఈ ఒక నాలుగు నెలల్లో మనకు తెలుస్తుంది నెక్స్ట్ తర్వాత ఒక రెండు రెండు సంవత్సరాలు అవి మన జిల్లాలో పండించిన తర్వాత ఏ రకాలు మంచి దిగుబడులు ఇస్తాయో మనకు తెలియజేయడం జరుగుతుంది అయితే ఈ ఆవాళ్ళ పంటలను ఇంకా క్లుప్తంగా మరింత ఎక్కువగా తెలుసుకోవాలంటే ఇది నా ఫోన్ నంబర్కు తెలియజేసిందిగా కోరుతున్నాము అయితే రైతులు మీరు నా నంబర్ రాసుకోవాలని కోరుతున్నాము డాక్టర్ డి మోహన్ దాస్ నా యొక్క ఫోన్ నంబర్ తొమ్మిది ఆరు సున్నా మూడు ఏడు ఒకటి ఆరు ఏడు ఏడు నాలుగు అనే నంబర్కు ఫోన్ చేసి మీ యొక్క సందేహాలు మాకు తెలియజేసినట్లయితే మేము మీ సందేహాలకు సమాధానం ఇస్తాము మోహన్ దాస్ గారు ఆవాల పంట సాగు గురించి యాజమాన్య పద్ధతుల గురించి చాలా చక్కగా చెప్పారు మరి రైతన్నలు కూడా ఈ విషయాలన్నీ గమనించి ఆవాల పంట సాగులో మంచి లాభం పొందాలని కోరుకుంటున్నాం అలాగే ఇన్ని విషయాలు మీరు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు సార్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి వినిపించండి